సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు కిరణ్ కుమారి. ముందుగా వార్తల్లోని వివరాలు. 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి తెలిపారు. పరీక్షలలో ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. జరిగింది. ఈ ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇండివిజువల్ రిజిస్టర్స్ అందరినీ అరేంజ్ చేశాము. అదేవిధంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా నిన్న 6వ తేదీ ఇవ్వడం జరిగింది. పరీక్షలు బాగా ఏ విధమైనటువంటి ప్రభావాలు లేకుండా జరిపే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేశాం. అంటే డెస్క్లో కూర్చునే పరీక్ష హాలు, వాటరు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్, మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్ జరిపేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మరి 10th క్లాస్ రిజల్ట్స్ కోసమే మొదటి నుంచే ఈ సంవత్సరం ఆరంభం నుంచే మేము ప్రత్యేకమైన తరగతులు, అంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేసాం. అదేవిధంగా విజయ సాధన ప్రాక్టీస్ టెస్ట్లు కూడా కండక్ట్ చేశాము. పిల్లలకు విజయ సాధన మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొదటి నుంచి పిల్లలను పరీక్షల వైపు మేము ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేదు. పిల్లలు అందరు బాగా మంచి పర్ఫార్మెన్స్ మనకు చూపిస్తున్నారు. ఫెయిల్యూర్ రేటు కూడా బాగా తగ్గింది. ఎందుకంటే ప్రత్యేకమైన తరగతులు కండక్ట్ చేయడము, కౌన్సిలింగ్ కండక్ట్ చేయడము, ఐడ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి సంస్థ ద్వారా పిల్లల్లో మోటివేషను, కెరియర్ ఓరియంటేషన్ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో ఒక సైకలాజికల్ ఎక్స్పర్ట్స్తో, డాక్టర్ వరలతో మోటివేషన్ క్లాసెస్ చిత్తూరులో, మదనపల్లిలో, పుత్తూరులో, తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పరీక్షలంటే ఏ విధమైనటువంటి భయం లేకుండా కాన్ఫిడెన్స్తో ఎలా రాయాలి, ఒత్తిడి ఏ విధంగా తట్టుకోవాలి అన్నటువంటి అంశాల మీద కూడా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అధికారం కోసం పాకులాడుతున్న వైసీపీ శ్రేణుల్లో గ్రూపు రాజకీయాలు మొదలైంది. చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు వైఖరిపై జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి కంటతడి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాను మోసిన తనను పార్టీ కార్యాలయంకు దూరంగా చేయడం తగదన్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు అడుగడుగునా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశం కండక్ట్ చేయమని పార్టీ ఆదేశం. మరి లైక్ మై సిస్టర్ అని ఆయన చెప్పిన తర్వాత మీ అందరు కూడా చెప్పారు నాకు, మేడం ఆయన ఇలా చెప్పారు, లెట్స్ వెయిట్ సో అన్నారు. నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను ఎక్కడా కానీ ఈ 4-5 నెలల్లో మీరు చెప్పిన తర్వాత నా ఈ టర్మ్ కానీ మా పార్టీ పెద్దలు చెప్పిన తర్వాత కానీ ఎక్కడ కానీ నేను పార్టీ ప్రోగ్రామ్స్ నా అంతటికి నేను ఇండివిజువల్గా ఎక్కడ చిత్తూరులో చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడటానికి నేను పనిచేయడానికి నన్ను ఆక్షేపిస్తూ నన్ను ఎవరు ఆపినా నేను ఆగును, నేను ఊరుకోను కూడా. బీయింగ్ అన్ ఎడ్యుకేటర్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏ పొలిటీషియను ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ నాకు అల్టిమేట్గా నాకు జగన్ సారే కావాలి. నేను జగన్ సార్ కోసం ఎక్కడికి వెళ్ళానా, నేను ఎన్నో జిల్లాలు తిరిగి ఓట్లు అడిగిన గతంలో ఎలక్షన్లో. మరి చిత్తూరులో నన్ను ఎందుకు ఓటు అడగనికోకుండా ఆపుతున్నారు? మీరు అక్కడికి వెళ్ళారు కదా, మరి వారిని ప్రశ్నించాల్సింది. మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, నా దగ్గర ఏముంటుంది సమాధానం? పిలవాల్సిన వాళ్ళు ఒక ఆఫీస్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. అయినా నేను ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చాను? వాళ్ళు పిలవట్లేదు కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. డెఫినెట్గా ప్రతి ఇష్యూని నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాను. మరి పార్టీ ఇంట్రెస్ట్ మీద మా ఎవరు ఎట్లాగున్నా కానీ గెలుపోటములతో నీకు సంబంధం లేదు. నువ్వు నా కోసం ఉద్యోగం వదిలి ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేసావు, నా కోసమే నీ కార్యక్రమాలు చేయన్నారు. ఆ విధంగానే నేను చేస్తూ వెళ్తున్నాను. అట్ ది సేమ్ టైం
వారు ఇక్కడ సర్దటానికి వారు పెద్ద పార్టీ పెద్దల ద్వారా ఏం చెప్పి పంపించారో సందేశమో నాకు తెలియదు. కానీ నేను విన్నాను, ఇలా అమ్మాయిని తీసుకొచ్చుకొని కలుపుకొని చేసుకోండి అని పైనుంచి కూడా చెప్పారు అనేది ఉంది నాకు. మరి ఎందుకనో అది జరగట్లేదు. నేను ఈ ఉమెన్స్ డే డెఫినెట్గా దట్ విల్ బీ ఏ గిఫ్ట్ ఫర్ మీ టు వర్క్ ఇన్ ద పార్టీ ఫర్ జగన్మోహన్ రెడ్డి అని నేను చాలా ఆశపడ్డాను. అది జరగలేదు అన్నది మళ్ళీ నాకు బాధేస్తుంది. బట్ డెఫినెట్గా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ పిలుపు అనేది నాకు ముఖ్యం కాదు, నాకు పార్టీనే ముఖ్యము. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అనగటానికి అని అడగటానికి వాళ్ళ పర్మిషన్ నాకు అవసరం లేదు. కనుక నా పందాలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్క్ అలాట్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి జర్నలిస్టులు ఇల్లు మంజూరు పత్రాలను పొందిన వారికే బిల్లులు మంజూరు చేయడానికి అవకాశం ఉందని చిత్తూరు జిల్లా హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గంగాధర నెల్లూరు నగరి నియోజకవర్గాల నుండి 25 మంది జర్నలిస్టులకు మాత్రమే ఇల్లు మంజూరు చేయడం జరిగిందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఆర్థిక సంవత్సరంలో మన జిల్లాకు సుమారుగా 46,017 ఇల్లు వివిధ కోటాల కింద మంజూరు చేయడం జరిగింది. సో ఇందులో జర్నలిస్టులకు కూడా, అంటే మనకు గతంలో ఒక యాప్ ఇచ్చేసి యాప్లో అప్లై చేయమని చెప్పడం జరిగింది. సో త్రూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా అందులో చూసుకుంటే మన జిల్లాకు సంబంధించి సుమారుగా 1,000 మందికి పైగా అప్లై చేసినారు. అందులో డిపిఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము సుమారుగా 123 నంబర్స్కు గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసేందుకు చర్య తీసుకున్నాం. సో ఈ 123 ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు సంబంధిత డిఈలకు అందుబాటులోకి తెస్తే దాన్ని విత్ రెఫరెన్స్ టు ఆధారు ప్లస్ రేషన్ కార్డు వెరిఫై చేసుకొని హౌసింగ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ప్రపోజల్స్ కూడా మాకు రావడం జరిగింది, వాళ్ళకి మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. సో మిగిలిన వాళ్ళకు కూడా వస్తే త్వరలో వాళ్ళకు కూడా మంజూరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైట్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో, సో రెవెన్యూ వాళ్ళకు రాసి సైట్స్ ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం పెదతిప్ప సముద్రం టీ సదుంలో మాజీ సర్పంచ్ భర్త హరిపై కొడవలితో దాడి చేసిన వ్యక్తి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చిన్నన్న కొడుకు వెంకటేష్గా గుర్తించారు. దేవుని ఊరేగింపు సందర్భంగా ఆర్కెస్ట్రాలో రాత్రి సుమారు 1 గంట సమయంలో గొడవ మొదలు కావడంతో కొడవలితో తలపై నరకడంతో సర్పంచ్ భర్త హరి గాయపడ్డాడు. గాయపడిన హరిని వెంటనే హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల నిర్వహణలో చిత్తూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు పోలీసులు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మోడల్ ఆఫ్ కోడ్ను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసే హక్కు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికలకు నిష్పక్షపాతంగా నిర్వహించి చిత్తూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు ఎన్నికల అధికారులు పోలీసులు నిఖచ్చితంగా పనిచేయాలని చిత్తూరు కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. అసలు కాదు, అక్కడ పూర్వ పోలీస్ స్టేషన్ ప్రతి మరి జిల్లా కలెక్టర్స్కి వెళ్ళాలి. అందుకే మేము ఎప్పుడైతే చూసి చేయాలి, జన్యులు ఉంటే అడిషన్స్ చేయండి, లేదంటే వదిలేయండి. అది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది
ఫీ కూడా ఎట్లా పెట్టాలని కోరుతున్నారు. మన జిల్లాలో 6 కాన్స్టిట్యూన్సీస్ని ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీని ప్రకటించారు. ఇంకా ఒక ఎక్స్ట్రా యాడ్ అవసరం ఓవరాల్ పొలిటికల్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అయిపోయింది జిల్లా. ప్రశ్నించి ఉంది కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ వల్ల మీకు అందరికీ తెలుసు ఇట్ హాస్ బికమ్ వెరీ సెన్సిటివ్. అందువల్ల మీరు ఏమాత్రమైనా మీరు పనిచేయడంలో పక్షపాతం కానీ లేదా ఇంకొక రకమైనటువంటి యాక్టివిటీ చూపిస్తే మీరు చాలా ఇబ్బందులు ఉంటారు. మాకేం భయం లేదంటే చాలా మంది వచ్చి భయం అంతా నివారించాలని చెప్పాలి. తర్వాత విశేషంగా పోలింగ్ నాడు ఈ 10 మంది ఈ గ్రామంలో ఈ 10 మంది చెప్పి ఇప్పుడు ఓటు వేసాలా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ లిస్ట్ని మీరు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా తయారు చేయాలి. ఆల్ రాంగ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నట్టుగా మళ్ళా ఇది చాలా క్లియర్గా ఉండాలి. అది క్లారిటీ. నందిగామ నగర పంచాయతీలో డ్వాక్రా మహిళపై దాడి చేసిన వెంకట్రావు అనుచరుడైన రవి అనబడే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలతో తిడుతూ మహిళపై దాడి చేశాడు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద పూర్తి స్థాయిలో డబ్బులు అందనందువల్ల వాటి కోసం వచ్చిన మహిళలు అధికారులను నిలదీస్తుండగా నందిగామ టీడీపీ ప్రజాప్రతినిధులు వారి అనుచరులు అమానుషంగా దాడి చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు కట్టవద్దు అంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా మహిళలు తెలుపుతున్నారు. మేము ఫస్ట్ పెట్టా చెప్పులు తీసుకున్నాం, మీటింగ్ చేస్తున్నాం, ఇద్దరు రాక చెప్పులు వచ్చినాయని పైనుంచి సుజాత మేడం గారు అని వచ్చింది. మేడం గారు వచ్చారు. ఆ మేడం గారు వచ్చే సందర్భంగా మాకు ఆఫీస్ నుంచి మీటింగ్ ఉంది, రాండమ్మా మీ అందరూ కూర్చొని మాట్లాడాలని చెప్పని అన్నారు. లోపలికి పోయిన మమ్మల్ని మా ఆఫీసులు కూడా మీరు బయటకు వెళ్ళండి అన్నారు. ఎందుకన్నారు నాకైతే తెలియదు సార్. అయితే తాడేపల్లి రవి అన్న ఆయన వచ్చి మీరు చెక్కులు అలా తీసుకుంటున్నారా ఇలా తీసుకుంటున్నారని లాక్కొని చెయ్యి మెలేసి జుట్టు బీకి ఒక ఆమె వంగ తీసుకొట్టాడు. ఇంకొక ఆమెనేమో పైట తీసి జాకెట్ చింపితే మళ్ళీ పోయి ఇంటికి పోయి బట్టలు వేసుకుని వచ్చిందా. చదరా మేరీ అన్నది జాకెట్ పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. బీసీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చిత్తూరు నగరంలో నిర్మిస్తున్న బీసీ భవనాన్ని ఎమ్మెల్సీ దొరబాబు ఆకస్మికంగా పరిశీలించారు. భవన నిర్మాణాల పనితీరుపై ఆరా తీశారు. చిత్తూరు జిల్లాలోనే బీసీల కోసం ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉప మేయర్ సుబ్రీ, బీసీ సంఘం నాయకులు షణ్ముగం పాల్గొన్నారు. ఏం కదా చిత్తూరు జిల్లాలో 2 బీసీ భవన్లు, చిత్తూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి. చిత్తూరు జిల్లాలో 2 బీసీ భవన్లు, దాంట్లో ఇది ఇక్కడ 5 కోట్లు ఒక ఎకరా స్థలము, మరి 5 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా నేను మరి సబ్ కమిటీలో, ఇది అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీలో మొట్టమొదట నేను పోయినప్పుడు ఏదైనా న్యాయం చేయించంటే బీసీ సబ్ కమిటీలో నాకు కావాలని అడిగి వేయించుకున్నా. అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు బాగా బీసీలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు అనే దాంతో వచ్చి చిత్తూరుకి కూడా మేము ఒకసారి దాన్ని కూడా చేపించి వాళ్ళకు కూడా చెప్పి ఇది మేము అందరికైనా చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉన్నాం, మాకు ఇక్కడ స్టడీ సర్కిల్ కావాలా, ఇదంతా కూడా కాలేజ్ ఏరియా, ఏది పీవీకే డిగ్రీ కాలేజీ, ఎల్పీ సావిత్రమ్మ మహిళా కాలేజీ, ఇక్కడ కృష్ణవేణి జూనియర్ కాలేజీ, మరి ఈ కాలేజీలంతా ఇక్కడ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి చిత్తూరు టౌన్లో. మాకు బీసీ స్టడీ సెంటర్ కావాలా, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా, మరి ఎవరికైతే ఉద్యోగాలు కావాలనుకుంటారో చదువుకున్న వాళ్ళు ఇక్కడ బీసీ సెంటర్లో ఉండి. చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో 2,500 లీటర్ల నాటు సారా పట్టీలు చిత్తూరు పోలీసులు ధ్వంసం చేశారు. చిత్తూరు SDPO రామాంజనేయులు మరియు శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి నేతృత్వంలో పోలీసు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో సారా పట్టీలను ధ్వంసం చేశారు.
మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి సెవెన్ హిల్స్ టీవీ. నమస్కారం.